సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. చూసింది రాజు వాడక నుంచి. సో రీసెంట్గా నేను ఫ్యూజన్ ఫిల్మ్ సంబంధించి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. కాకపోతే అన్ఫార్చునేట్గా దాంట్లో మనకి ఆడియో అనేది చాలా క్లారిటీ అయితే రాలేదన్నమాట. సో చాలామంది కమెంట్ అయితే చేశారు, ఆడియో బాగాలేదు, వినాలనుకున్నారు, కెమెరా గురించి తెలుసుకోవాలనుకున్నారు, కానీ ఆడియో సరిగ్గా లేకపోవడం వల్ల వీడియో అనేది రీచ్ అవ్వలేదన్నమాట. బట్ నేను మళ్ళీ అదే వీడియోని నా స్టూడియోలో అయితే సెటప్ చేశాను అనమాట. సో దానికోసమే మనకి ఫ్యూజన్ ఫిల్మ్ సంబంధించిన కెమెరాస్ ఏదైతే ఉన్నాయో, మార్కెట్లో ప్రెజెంట్ కెమెరాస్ ఏదైతే ఉన్నాయో, హై బడ్జెట్ నుంచి మనకి లో బడ్జెట్ వరకు ఏ కెమెరాస్ అయితే అందుబాటులో ఉన్నాయో, వాటన్నిటి గురించి చెప్పడం కోసం మనకి ఇక్కడ మెయిన్ పర్సన్ అయితే తీసుకొచ్చానమాట. వాళ్ళ ఇంట్రొడక్షన్తో పాటు ఇందులో మనకి కెమెరా గురించి అన్ని డీటెయిల్స్ అయితే అడుగుతాను, కంపారిజన్ వీడియోస్ చేస్తాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే లో బడ్జెట్లో మనకి ఏ కెమెరా అవసరం అనేది దాని గురించి అయితే వీడియో అయితే చేస్తానమాట. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయితే చేస్తాను. సో మీరు చాలా ఇంట్రొడక్షన్ చెప్పండి సార్. నా పేరు వంశీ కృష్ణ అండి, ఫీజీ ఫిలిం లో వర్క్ చేస్తున్నా, ప్రెజెంట్ ఫిల్మ్ ఎగ్జిక్యూటివ్. సో ఫస్ట్ బేసిక్గా నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, బిగినర్స్ కోసం మీరు ఏ కెమెరాని రిఫర్ చేస్తారు, దాంతోపాటుగా మనకి ఫీచర్స్ కూడా మీరు ఆ కెమెరాకి సంబంధించిన ఫీచర్స్ అయితే చెప్పండి. ఫస్ట్లీ మనం చూసుకుంటే ఫీజీ ఫిలింలో మనకి XT200 అనేది ప్రజెంట్ ఫాస్ట్ మూవింగ్ కెమెరా. మనకి ఈ కెమెరాలో వచ్చేసరికి 24.2 MP మనం క్యాప్చర్ చేసుకోవచ్చు ఫొటోస్ అనేది, అండ్ వీడియో వచ్చేసరికి మనకి 4Kలో కూడా మనం వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ ఫీచర్ వచ్చేసరికి 6Kలో మనకి వీడియో రికార్డింగ్ అయ్యి అది డౌన్ శాంప్లింగ్ అవుతుంది. సో ఇక్కడ డేటా అనేది మనకి ఎక్కువ కలెక్ట్ చేసుకొని మనకి 4Kలో కంప్రెస్ చేసి, కంప్రెస్ అంటే నథింగ్ బట్ డౌన్ శాంప్లింగ్ చేసి మనకి 4Kలో వస్తుంది అన్నమాట. సో మనకి వీడియో క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంటుంది ఇందులో. అండ్ దీంట్లో మనకి కాపర్ వైరింగ్ కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్ కోసం అన్నమాట. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి హైబ్రిడ్ ఆటో ఫోకస్ అండ్ కాంట్రాక్ట్ డిటెక్షన్ ఆటో ఫోకస్ రెండు ఆటో ఫోకస్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో 425 ఆటో ఫోకస్ పాయింట్స్ ఉంటాయి. సో మనకి కార్నర్ టు కార్నర్ ఫోకస్ అవుతుంది విత్ 100% ఫీల్డ్ కవరేజ్ తోటి. అండ్ దీంట్లో ఫిలిం సిమ్యులేషన్ మోడ్స్ ఉంటాయి, 11 ఫిలిం సిమ్యులేషన్ మోడ్స్. లైక్ మనం ప్రీవియస్లో చూసుకున్నట్లయితే ఫిలిం కెమెరాస్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఆ కలర్ మెకానిజం మొత్తం తీసుకొచ్చి దీంట్లో డిజిటల్గా మనకి ఇచ్చేసారు. సో దానివల్ల కలర్స్ అనేది ఇందులో చాలా న్యాచురల్గా ఉంటాయి. ఫస్ట్లీ ఫ్యూజీ ఫిలిం అంటేనే న్యాచురల్గా ఉంటాయి కలర్స్, అండ్ ఇమేజ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది అంటే, ఇది బిగినర్స్ కోసం కదా, సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది, దీన్ని ఎవరు రిఫర్ చేస్తారు, అంటే ఈ కెమెరా కొనుక్కోవడానికి ఎవరికి రిఫరెన్స్ చేస్తారు? ఇది వచ్చేసరికి మెయిన్లీ యూట్యూబర్స్కి, ఫిలిం కూడా తీసుకోవచ్చు. లైక్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఒక బిగినర్ లెవెల్లో ఉన్నప్పుడు ఈ కెమెరా నో డౌట్గా వాడుకోవచ్చు. అండ్ అన్ని సెగ్మెంట్లో కూడా ఇది ఎంట్రీ లెవెల్ అని చెప్పచ్చు అన్ని సెగ్మెంట్స్లో. సో ఇది వచ్చేసరికి ఒక బెస్ట్ లాగింగ్ కెమెరా, లైక్ యూట్యూబ్ ఛానల్స్కి, ఆన్లైన్ క్లాసెస్కి. ఇది ఎక్స్ వెబ్ క్యామ్ అని చెప్పి దాంట్లో కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఎలాగా అంటే జూమ్ కానీ, జూమ్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్కి లైక్ ఒక వెబ్ కెమెరా లాగా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియో రికార్డింగ్ దాని గురించి అయితే తెలుసుకున్నాం అనమాట. అంటే మనం అందరికీ బేసిక్గా ఉండే డౌట్ ఏంటంటే 4K రికార్డింగ్ చేయడం కోసం సో ఈ కెమెరా మనకు వచ్చిందా మనకి రాదా. సో దీని ప్రైస్ గురించి కూడా మాట్లాడతాం, ఎందుకంటే చాలామంది ప్రైస్ని బట్టే కెమెరా కొనుక్కుంటారు కాబట్టి. ఫస్ట్ దీని ప్రైస్ గురించి అడిగిన తర్వాత ఇది వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు మనకి 6Kలో మనకి వీడియో రికార్డింగ్ చేస్తుంది కెమెరా, అది డౌన్ శాంప్లింగ్, 4Kకి డౌన్ శాంప్లింగ్ అయ్యి మనకి, అంటే 6K ఏంటి 4K ఏంటి అనొచ్చు. 6Kలో కెమెరా అనేది డేటా అనేది ఎక్కువ కలెక్ట్ చేసుకొని అది 4K కింద డౌన్ శాంప్లింగ్ అవుతుంది. సో మనకి 4Kలో కూడా ఈ సెన్సార్లో మనకి APS-C సెన్సార్లో క్రాపింగ్ ఫ్యాక్టర్ ఎక్కడా ఉండదు. ఓకే. సో దానివల్ల కంపేర్ టు ఆల్ బ్రాండ్స్, ఇది వచ్చేసరికి మనకి 4Kలో నో క్రాప్ ఉండటం వల్ల ఎక్కువ ఇమేజ్ క్వాలిటీ, ఎక్కువ ఫోటో క్వాలిటీ, ఎక్కువ వీడియో క్వాలిటీ అనేది మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు విత్ నో డౌట్స్. అండ్ సో బేసిక్గా మీరు చెప్పేది ఏంటంటే, ఇది మనకి 6K వీడియోని డౌన్ శాంపిల్ చేసి 4K వీడియో, సో దాంట్లో మనకి క్రాప్ అయితే ఉండదు, నో క్రాప్. సో బేసిక్గా ఏంటంటే, ఇది ఎవరికైనా బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపయోగపడే కెమెరా అని అంటారు. సో దీని ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు మార్కెట్లో? ప్రైస్ వచ్చేసరికి మీకు 69,000 ఉంది విత్ 1545 లెన్స్ తోటి. సో 1545 లెన్స్ తో ఒకవేళ మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే దీని ప్రైస్ అనేది 59,000 రూపాయలు అయితే ఉందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో వచ్చేసరికి హై డైనమిక్ రేంజ్ ఉందా లేదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దీంట్లో హై డైనమిక్ రేంజ్ వీడియో కూడా మనం తీసుకోవచ్చు. ఎక్కడ కూడా మనకి మల్టిపుల్ మూవీ ఫ్రేమ్స్ అనేది కంబైన్ చేసి హై డైనమిక్ రేంజ్, అంటే షాడోస్ అండ్ హైలైట్స్ రెండు కూడా కంబైన్ చేసి మనకి బెస్ట్ వీడియో అనేది మనం ఇందులో తీసుకోవచ్చు, అండ్ బెస్ట్ ఫొటోస్ అనేది ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు.
సో బేసిక్గా ఎవరైనా కానీ బిజినెస్గా మీరు ఒకవేళ కెమెరా చూస్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఫ్యూజన్ ఫిల్మ్కి సంబంధించిన కెమెరా XT200 అనే మోడల్ని వన్ ఆఫ్ ది కెమెరాగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. బడ్జెట్లో ఉన్న కెమెరా అట్ ది సేమ్ టైం ఏంటంటే దీంట్లోంచి వచ్చే కలర్స్ కానీ వీడియో కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. కలర్స్ ఎస్పెషల్గా కలర్స్ అనేది చాలా బాగుందన్నమాట. నేను చెప్పాను కాదు, మీకు కనుక ఒకవేళ కెమెరా డెమోకి దొరికినా లేకపోతే ఎవరైనా వాడుతున్నా కానీ మీరు ఆ కెమెరాని ఒకసారి తీసుకొని వాడండి, అప్పుడు మీకు అర్థమైంది ఆటోమేటిక్గా నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని. సో ఇప్పుడు నేను 50,000 సంబంధించిన బడ్జెట్లో ఉన్న కెమెరా గురించి మాట్లాడాను. సో నెక్స్ట్ ఏంటంటే కొంచెం హై ప్రైస్లో ఉన్న దాని గురించి అయితే మాట్లాడదాం అనమాట. ఈ కెమెరాకి వచ్చేసరికి మైక్ ఇన్పుట్స్ మొత్తం కూడా ఉన్నాయి. ఏమిటి అంటే ప్రొఫెషనల్ ఆడియో క్వాలిటీ కోసం మనం మైక్ ఇన్పుట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అందరికీ వచ్చే బేసిక్ డౌట్ ఇది, ఈ కెమెరాకి మైక్ ఇన్పుట్ ఉందా అంటే 3.5mm జాక్ మైక్ ఇన్పుట్ ఉంది. ప్రొఫెషనల్ ఆడియో క్వాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇందులో. అట్ ది సేమ్ టైమ్ హెడ్ఫోన్ జాక్ అడుగుతారు. బడ్జెట్ కెమెరాస్లో హెడ్ఫోన్ జాక్ అన్ని కెమెరాస్ అనేది స్కిప్ చేస్తారు. బడ్జెట్ లెవెల్లో మనకి హెడ్ఫోన్ జాక్ అనేది రాదు. మనం వీడియో రికార్డింగ్ చేస్తూ మనం వీడియో రికార్డింగ్లో ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మనం USB టైప్ సి ద్వారా మనం హెడ్ఫోన్ జాక్ కనెక్టివిటీ అనేది ఇస్తారు. అది కూడా మీరు ఆప్షనల్ యాక్సెసరీ కాదు, ఇన్ ద బాక్స్ మీరు కెమెరా కొనేటప్పుడే మనకి యాక్సెసరీ కూడా బాక్స్లోనే వస్తుంది. ఓకే. సో యూట్యూబ్ వీడియోస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎప్పుడైతే మనకి ఏంటంటే 50,000 ప్రైస్ రేంజ్ ఉన్న కెమెరాస్లో మనకి హెడ్ఫోన్ జాక్ను ఆడియో జాక్ ఏదైతే ఉండదో ఆ రెండు జాక్స్ అనేది రావన్నమాట. వస్తే కనుక ఆడియో జాక్ వచ్చింది, లేకపోతే హెడ్ఫోన్ జాక్ అయితే రాదు. కానీ ఈ కెమెరాలో మాత్రం రెండు జాక్స్ అనేవి మనకు అందుబాటులో ఉంటుంది. మనం ఏదైతే మైక్లో పెట్టుకుని మనం ఆ వీడియో రికార్డ్ చేసుకుంటున్నామో అది మనం వినటం కోసం మనకి ఇంకొక జాక్ కూడా ఉంటుంది అనమాట. హెడ్ఫోన్స్ కనెక్ట్ చేసుకొని మనం ఎలా రికార్డ్ అవుతుందో కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైనా అవుట్ సైడ్లో మనం వీడియోస్ రికార్డ్ అయ్యేటప్పుడు ఆడియో అసలు ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకోవాలనుకుంటే కొంచెం కష్టమైంది. కాబట్టి ఆ టైంలో మనకి వినటం కోసం హెడ్ఫోన్ జాక్ అనేది చాలా హెల్ప్ఫుల్ లేదన్నమాట. ఇది చాలా కెమెరాస్లో ఉండవు. సో ఈ కెమెరాలో XT200లో ఆ ఫీచర్ అయితే ఉందన్నమాట. సో ఇది మీరు బాగా కన్సిడర్ చేయాల్సిన పాయింట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన కెమెరా ఏదైతే ఉందో ఆ కెమెరా మనం రన్ అండ్ గన్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వెడ్డింగ్ తీసేటప్పుడు మనకి పవర్ బ్యాటరీ అయిపోయింది అనుకోండి. సో బ్యాటరీ తీసి మనం ఛార్జింగ్ పెట్టుకునే టైం లేనప్పుడు మనం జస్ట్ మన దగ్గర పవర్ బ్యాంక్ ఉంటే ఆ పవర్ బ్యాంక్తో టైప్ సి కేబుల్ని కనెక్ట్ చేసుకొని మనం మన కెమెరాను ఆన్ చేసుకొని వాడేసుకోవచ్చు అనమాట. బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ అయితే పడాల్సిన పని అయితే లేదనమాట. సో ఇవన్నీ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో అవి నేను 50,000 బడ్జెట్లో ఉన్న కెమెరా గురించి అయితే చెప్తున్నాను. సో ఫ్యూజీ ఫిల్మ్ XT2 అనేది ఒక బెస్ట్ కెమెరా అనమాట బిగినర్స్ కోసం. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 59,000 ప్రైస్ రేంజ్లో ఉంది. దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చా లేదా అనే డౌట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు, ఖచ్చితంగా దీన్ని మీరు కొనుక్కోమనే నేను చెప్తాను అనమాట. ఎందుకంటే దీంట్లోంచి మీరు తీయటం ఎప్పుడైతే అలవాటు పడతారో సో దీని కెమెరాను వదిలేసి మీరు బయటకు అయితే వెళ్ళలేదన్నమాట. కెమెరా అనేది అంత బాగుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన కెమెరా ఏంటంటే SX10 అనే కెమెరా గురించి అనమాట. సో ప్రీవియస్గా నేను వీటన్నిటి గురించి వీడియో అయితే చేశాను, బట్ ఆ రోజు మనం ఆడియో ప్రాబ్లం అయితే వినలేకపోయాను అనమాట. సో దానికోసం స్పెసిఫిక్గా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి SX10 కెమెరా గురించి అయితే అడుగుతున్నాను. సో ఈ కెమెరా అసలు ఎవరి కోసం, దీని ప్రైస్ ఎంత ఉంటుంది, దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటనే దాని కోసం స్పెసిఫిక్గా మాట్లాడుకుందాం. సో చెప్పండి, ఈ కెమెరా యొక్క ప్రత్యేకతలు ఏంటి అనే దానికోసం మాట్లాడదాం కంప్లీట్గా. ఈ కెమెరా వచ్చేసరికి సెమీ ప్రొఫెషనల్ కెమెరా అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ కెమెరా మోడల్ నెంబర్ వచ్చేసరికి SX10. దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ బడీ 90,000 పడుతుంది. అండ్ దీంట్లో మనం 26.1 MP మనం ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ HD మనం వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ 4K కూడా మనం వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మెయిన్ ఫీచర్ వచ్చేప్పటికి దీంట్లో ఐపీస్ ఉంటుంది, ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఆ ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది మనకి 5 axis వర్క్ చేస్తూ ప్లస్ మన బాడీ షేక్స్ అనేది అప్ టు 6 మనం రెగ్యులర్గా యూజ్ చేసే సెట్టింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ రెగ్యులర్ సెట్టింగ్స్ కన్నా ఇంకా డౌన్కి వెళ్ళినప్పుడు 6 stops అగైన్ మన కెమెరా అనేది కంట్రోల్ చేసింది అనమాట. అంటే 5 axis ఇమేజ్ స్టెబిలైజేషన్తో పాటు మనకి 6 stops వరకు స్టెబిలైజేషన్ అనేది ఈ కెమెరాలో మీకు స్పెషల్ ఫీచర్. వీడియో స్పెసిఫికేషన్స్ గురించి చెప్పండి, అంటే దీంట్లో మనం 4K షూట్ చేయొచ్చా, లేకపోతే దీంట్లో మనం ఏం షూట్ చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఒకసారి చెప్పండి. దీంట్లో మనం ఫుల్ HD రికార్డింగ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ 4K కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫుల్ HD వచ్చేసరికి మనకి 60 FPS మనం వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ 4K వచ్చేసరికి మనకి 30 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. వచ్చేసరికి మనకి ఫుల్ HD 60 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ 4K వచ్చేసరికి 30 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సో ఫొటోస్ పరంగా చూసుకుంటే మనకి దీని బ్యాటరీ కెపాసిటీ అనేది ఎంత ఉంటుంది, ఎన్ని ఫొటోస్ని మనం సింగిల్ బ్యాటరీ ఛార్జ్లో తీయచ్చు, అప్ టు మనం 400 shots వరకు సింగిల్ షాట్లో చూసుకోవచ్చు. అండ్ 1.5 hour వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సో దీన్ని సెమీ ప్రొఫెషనల్ కింద పెట్టారు కదా, సో దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఇంకా ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా?
అంటే మనకి ఎక్స్ట్రా టూ లో చూసుకుంటే మనకి ఫిలిమ్స్ ఇల్యూమినేషన్స్ అని అట్లాంటివి ఉన్నాయి కదా. సో దీంట్లో ఏమైనా స్పెషల్ గా మనకి మనకి పెట్టండి దీంట్లో మనకి ఇందులో వచ్చేసరికి 18 ఫిలిం సిమ్యులేషన్ మోడ్స్ ఉంటాయి. మనకు ఫీజీ ఫిలిం లో అన్ని కెమెరాస్ లో కూడా మనకి ఎక్స్ట్రా కెమెరాను యూజ్ చేసి మనం వెబ్ కెమెరా యూజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం టచ్ స్క్రీన్ తోటి వస్తుంది విత్ 360 degrees సార్క్యులేటెడ్ ఎల్ఈడి. సో అంటే యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా 360 మనకి రొటేషన్ అనేది అయితేనే చాలా హెల్ప్ అయింది అనమాట చాలా సిచ్యువేషన్స్లో. సోనీలో అలా ఫ్లిప్ అయితే అవ్వదు అనమాట. ఫ్యూచర్ ఫిలింలో మనం స్క్రీన్ అయితే ఫ్లిప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ మీరు కన్సిడర్ చేయాలనుకుంటే. సో ఇంకా దీని గురించి ఇంకేమైనా స్పెసిఫికేషన్స్ చెప్తారా? కంటిన్యూ షార్ట్స్ అని చెప్పి చాలా మంది అడుగుతారు. ఇది వచ్చేసరికి కంటిన్యూస్ 30 FPSలో మనం కంటిన్యూస్ షార్ట్స్ అనేది తీసుకోవచ్చు అండ్ 15 FPS మెకానికల్ షట్టర్ అండ్ 30 FPS ఎలక్ట్రానిక్ షట్టర్. సో బేసిక్ గా అసలు ఈ కెమెరా ఎవరి కోసం అంటే యూట్యూబర్స్ వెడ్డింగ్ తీయాలనుకుంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కంప్లీట్గా ఇది వాడుకోవచ్చు. వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి వాడుకోవచ్చు. లైక్ బిగినర్స్ ఎవరైతే సెమీ ప్రొఫెషనల్ లెవెల్లో వీడియో కెమెరా ప్లస్ ఫోటో కెమెరా రెండు కావాలనుకుంటారో బెస్ట్ కెమెరా వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా ఇన్ ద మార్కెట్. సో దాని ప్రైస్ ఎంత ఉంది? ప్రైస్ ఓన్లీ బాడీ 90,000 ఉంది. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ కెమెరా అనేది సెమీ ప్రొఫెషనల్ కెమెరా కింద అయితే ఉందన్నమాట. సో దీంట్లో స్పెసిఫికేషన్స్ కూడా మనకి అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే మనం ఏ కెమెరా ఒక కెమెరా కొనుక్కుంటే దాంట్లో మనకి ఏం కావాలని అనుకుంటున్నామో హైబ్రిడ్ షూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ బెనిఫిట్ అయ్యేవన్నీ ఈ ఫీచర్స్ అనేది ఈ కెమెరాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం సెమీ ప్రొఫెషనల్ మాట్లాడుకున్నాం, బిగినర్ కెమెరా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రొఫెషనల్ హై ఎండ్ కెమెరాకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడుదాం. సో నెక్స్ట్ కెమెరా దేని గురించి అనుకుంటున్నారు? ఇది ఫీజీ ఫిలింలో ఉన్న అన్ని మోడల్స్లో కింగ్ అని చెప్పచ్చు. XT4 ఇది వచ్చేసరికి 1680 F4 లెన్స్ తోటి మనకి ప్రజెంట్ ఇప్పుడు బెస్ట్ కెమెరా అండ్ బెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. 176,000 వస్తుంది. సో 176,000 ప్రైస్ రేంజ్లో అయితే ఉన్న కెమెరా. సో ఇది సెమీ ప్రొఫెషనల్ కెమెరా కాదనమాట, హై ఎండ్ కెమెరానే. సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటి? దీంట్లో మనం సినిమాటిక్ వీడియోస్ తీసుకోవచ్చా లేకపోతే దీని స్పెసిఫికేషన్స్ చెప్పండి. దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి? అసలు మెయిన్లీ ఈ కెమెరా వచ్చేసరికి 26.1 MP మనం ఫొటోస్ అనేది తీసుకోవచ్చు అండ్ ఫుల్ హెచ్డి వచ్చేసరికి 240 FPSలో మనం వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అండ్ 4K వచ్చేసరికి మనకి 60 FPSలో మనం వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి 425 ఆటో ఫోకస్ పాయింట్స్ ఉంటాయి, యాజ్ వెల్ అస్ మనకి టచ్ స్క్రీన్, వేరియంగిల్ ఎల్సిడి, వైఫై, ఎక్స్ వెబ్ క్యామ్, మిగతా అదర్ ఫీచర్స్ అన్ని కూడా కామన్. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి 18 ఫిలిం సిమ్యులేషన్ మోడ్స్ ఉంటాయి సేమ్ ఇందాక మనం చెప్పినట్టే. అండ్ SX10కి దీనికి కంపారిజన్ వచ్చేసరికి ఇది ఇంకా పెద్ద బ్యాటరీతో వస్తుంది, అప్ టు 600 షాట్స్ వరకు కూడా మనం తీసుకోవచ్చు. ఓకే. సో 600 షాట్స్ ఏదైతే ఉంటాయో మనకి ఒక వెడ్డింగ్లో మనకి ఒక బ్యాటరీతో అయితే మ్యాక్సిమం పని అయితే 3/4 పని అయితే అయిపోయింది అనమాట. సో ఇంకా దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏంటి? దీని వీడియో దీంట్లో మనం వీడియో రికార్డింగ్ కెపాసిటీ గురించి చెప్పండి. అసలు దీంట్లో ఏం స్పెసిఫికేషన్స్ ఉన్నాయి? మెయిన్లీ దీంట్లో వీడియో మనం హైలైట్ పాయింట్ వచ్చేసరికి ఐబిస్ ఉంటుందండి. ఐవీస్ వచ్చేసరికి ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఇందాక మనం చెప్పుకున్నట్టు 5 axis ఇమేజ్ స్టెబిలైజేషన్తో పాటు అప్ టు మనకి 6.5 stops వరకు కూడా మన బాడీ షేప్ని కంట్రోల్ చేస్తాయి. అంటే రెగ్యులర్గా మనం వాడుతున్న సెట్టింగ్స్ ఏదైతే ఉందో దానికన్నా కూడా ఇంకా 6 stops వరకు కూడా అగైన్ ఇది కంట్రోల్ చేయగలదు కెమెరా. సో పెద్ద పెద్ద కెమెరా ఫుల్ ఫ్రేమ్స్లో ఆఫర్ చేస్తున్నట్టే మనకి ఏపీఎస్సీ సెన్సార్, ఏపీఎస్సీ బాడీ, క్రాప్ బాడీ అంటాం, క్రాప్ సెన్సార్ అంటారు బయట మార్కెట్లో. సేమ్ అదే క్రాప్ ఫ్యాక్టర్లో క్రాప్ సెన్సార్లోనే మనకి 6.5 stops ఇచ్చారు ఫుల్ ఫ్రేమ్ లాగా. సో మనకి బోత్ ఫొటోస్ ప్లస్ వీడియోస్కి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వీడియో అండ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఫొటోస్ అనేది మనం ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం 10-bit రికార్డింగ్ చేసుకోవచ్చా లేకపోతే 8-bit రికార్డింగ్ చేసుకోవచ్చు? దీంట్లో వచ్చేసరికి మనకి 4K రికార్డింగ్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ ఫుల్ హెచ్డి రికార్డింగ్ చేసుకోవచ్చు అండ్ 42 కలర్ శాంప్లింగ్ తోటి 10-bit ఎక్స్టర్నల్ రికార్డింగ్, 4:0 10-bit ఇంటర్నల్ రికార్డింగ్ మనం చేసుకోవచ్చు ఈ కెమెరాలో. సో ఎక్సలెంట్. సో ఒకవేళ కనుక మీరు 170,000 ప్రైస్ రేంజ్లో కనుక మీరు 10-bit రికార్డింగ్ చేసుకోవాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. మీరు దీన్ని కన్సిడర్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే దీంట్లో నుంచి మనం ఎడిటింగ్ చేసుకునేటప్పుడు దీని స్కిల్ అంతా బయట అయితే పడింది అనమాట. మనం దీనిలోంచి వచ్చే కలర్స్ కూడా చాలా రిచ్గా ఉంటాయి. నేను ఆల్రెడీ కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీకు వీడియో శాంపిల్స్ మీరు చూడొచ్చు. సో దీంట్లో మనకి కలర్స్ అనేవి చాలా రిచ్గా అయితే కనబడుతున్నాయి అనమాట. సో వెడ్డింగ్స్లో ఎవరైనా దీన్ని వాడాలనుకుంటే, అదే చాలామంది వెడ్డింగ్స్లో అయితే వాడుతూ ఉంటారు. సో ఇంకా దీన్ని
అండ్ ఇందులో వచ్చేసరికి మనకి ఏపీఎస్సీ ఎక్స్ట్రా సిమో సెన్సార్ 4 అనేది ఇందులో మనకి వచ్చే సెన్సార్ అన్నమాట. ఎక్స్ట్రా సిమో సెన్సార్ 4 వచ్చేసరికి మనకి కలర్స్ అనేది ఈ ఏపీఎస్సీ సెన్సార్ అండ్ సెన్సార్స్లో 2 types ఉంటాయి. బేర్ సెన్సార్, నార్మల్ ఎక్స్ట్రా సిమో సెన్సార్ 4కి రెగ్యులర్ మార్కెట్లో వాడే సెన్సార్స్ బేర్ సెన్సార్స్ వాడతారు. సో దానికి దీనికి వచ్చేసరికి పిక్సెల్స్ అలైన్మెంట్ అనేది చాలా తేడా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే 2x2 pixels వర్టికల్ అండ్ హారిజంటల్ మీరు కనుక క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఆర్జీబీ అలైన్మెంట్ అనేది సరిగా ఉండదు. అయితే ఆర్బీ ఉంటుంది, లేకపోతే ఆర్ అండ్ గ్రీన్ ఆర్జీ కానీ ఆర్బీ కానీ అలైన్మెంట్ వర్టికల్ చూసుకున్నా హారిజంటల్గా చూసుకున్నా సరే మనకు ఆ రెండు కలర్స్ మాత్రమే అవుతాయి. సో 2x pixel ratio మీకు డేటా అనేది తక్కువ తీసుకుంటుంది. అండ్ 6x6 pixel ratio మనకి ఈ ఎక్స్ట్రా సిమో సెన్సార్ 4లో ఆర్జీబీ అలైన్మెంట్ అనేది మీరు రెండు కూడా గూగుల్ చేసి చూడొచ్చు. అలైన్మెంట్ అనేది వర్టికల్ చూసినా హారిజంటల్ చూసుకున్నా ఆర్జీబీ అలైన్మెంట్ అనేది దీంట్లో వర్టికల్ అండ్ హారిజంటల్ 6x6 pixel ratio మీకు వస్తుంది. సో దానివల్ల కలర్స్ అనేది చాలా మంచి ట్రూ టోన్ కలర్స్ అనేది వస్తుంది. సో ఒకవేళ మీరు మీ కెమెరాలో ట్రూ కలర్స్ చూడాలి అనుకుంటే, ఆర్జీబీకి సంబంధించిన ట్రూ కలర్స్ చూడాలనుకుంటే ఫ్యూజీ ఫిల్మ్ తప్పకుండా ట్రై చేయమని చెప్తాను. అందులో X-T4 అనే కెమెరా ఏదైతే ఉందో ఇది ఒక బీస్ట్ అనమాట. సో మీరు ఫిల్మ్ మేకింగ్గా వాడాలన్నా కానీ లేకపోతే మీరు ఫొటోస్ తీసుకోవాలన్నా కానీ ఈ కెమెరా నేను తప్పకుండా కన్సిడర్ అని చెప్తాను. ప్రైస్ రేంజ్ అనేది ఇది సెమీ ప్రొఫెషనల్ కెమెరా అయితే కాదు, దీని ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ కాబట్టి మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే బెస్ట్ వన్ ఆఫ్ ది చాయిస్ కింద అయితే నేనైతే ఈ కెమెరాని రిఫర్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ ఏ కెమెరా గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడ ఒక రెట్రో స్టైల్లో ఒక కెమెరా అయితే ఉందన్నమాట. సో దీని గురించి అయితే మాట్లాడుకుందాం. చాలామందికి ఇలాంటి కెమెరా అయితే ఉంది, చూడటానికి ఇది ఒక బొమ్మలాగా అనిపిస్తుంది కదా, కానీ ఇది బొమ్మ అయితే కాదనమాట. చాలా కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ కెమెరా, దీంట్లో ప్రత్యేకతలు చాలా అయితే ఉన్నాయన్నమాట. దీని గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ కెమెరా గురించి ఏంటండి, ఇది వచ్చేసరికి మోడల్ నెంబర్ మనకి ఫ్యూజీ ఫిలిం X-Pro3. ఇది ఒక రేంజ్ ఫైండర్ కెమెరా, మనకి బోత్ ఆప్టికల్ ప్లస్ వ్యూ ఫైండర్ రెండు కూడా ఇందులో ఆపరేట్ చేసుకోవచ్చు. బెస్ట్ ఫర్ ట్రావెల్ ఫోటోగ్రాఫర్స్కి, వీళ్ళందరికీ కూడా బెస్ట్ ఇన్ ద మార్కెట్ అనమాట. ఓన్లీ ఫోటోగ్రాఫర్స్కేనా, ఓన్లీ వీడియోగ్రాఫర్స్? వీడియో కూడా తీసుకోవచ్చు, 4K 30fps వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసరికి యాజ్ యూజువల్గా ఇందాక ఎక్స్వెబ్ క్యామ్ టెక్నాలజీ, ఎక్స్వెబ్ అనేది మనం కనెక్ట్ చేసుకొని ఒక ప్రొఫెషనల్ లెవెల్లో వీడియో క్వాలిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ వైఫై అన్ని ఈ ఇప్పుడున్న ఫ్యూజీ ఫిలిం అన్ని కెమెరాస్లో కూడా మనకి వైఫై కనెక్టివిటీ ఉంది. ఫొటోస్ ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రిమోట్ షూటింగ్ చేసుకోవచ్చు. మనం ఒక దగ్గర కూర్చొని ట్రైపాడ్ మీద కెమెరా పెట్టేసుకొని వీ కెన్ ఆపరేట్ రిమోట్లీ. సో ఈ అన్ని కెమెరాస్కి లెన్స్ అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఈ కెమెరాకి లెన్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి. స్పెషాలిటీ ఏంటి అసలు ఈ కెమెరాకి? జస్ట్ ఈ లెన్స్ మేము యాడ్ చేసాం అంతే. ఇది 23mm, మీరు మీ సబ్జెక్ట్ తగ్గ లెన్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు కెమెరాకి. సో స్పెసిఫిక్గా అసలు ఈ కెమెరా ఎవరి కోసం అని అడిగితే ఎవరి కోసం అని చెప్తారు మీరు? అంటే ఇప్పుడు ఇందులో దీంట్లో యూట్యూబ్ షూట్ చేసుకోవచ్చా, లేకపోతే ఫోటో షూట్ చేసుకోవచ్చా, వెడ్డింగ్స్ లాంటివి చాలా మంది అడుగుతున్నారు కదా. సో స్పెసిఫిక్గా ఈ కెమెరా ఎవరి కోసం అని అంటే ఎవరి కోసం అని చెప్తారు? ఈ కెమెరా అనేది అందరూ యూజ్ చేసుకోవచ్చు, బట్ పర్టికులర్గా రేంజ్ ఫైండర్స్, రెట్రో స్టైల్ లుక్లు, మనకి ఎలక్ట్రానిక్ ప్లస్ బోత్ ఆప్టికల్ అండ్ ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ నాకు కావాలి అనుకునే వాళ్ళు వాడుకోవచ్చు. ఇది ఎక్కువగా ల్యాండ్స్కేప్ తీసేవాళ్ళకి, ఫోటోగ్రఫీ బాగా ప్యాషన్గా ఉండేవాళ్ళు చాలామంది ఈ కెమెరాస్ని ఇష్టపడతారు. అండ్ ప్రొఫెషనల్ లెవెల్లో మనం ఈ కెమెరా అనేది బై చేసుకోవాలన్న వాళ్ళకి బెస్ట్ చాయిస్. ఇది టాప్ క్లాస్ X-Pro3. దీని ప్రైస్ ఎంత ఉంది? దీని ప్రైస్ వచ్చేసరికి 1,37,500 ఓన్లీ బాడీ కాస్ట్. సో ఓన్లీ బాడీ 137,000 ప్రైస్ రేంజ్లో అయితే ఉంది. సో బేసిక్గా మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ కెమెరా ఎవరి కోసం అంటే, ఎవరైతే ల్యాండ్స్కేప్స్ ఎక్కువ షూట్ చేస్తారో మ్యాగజైన్స్లో వేసుకోవడం కోసం కానీ, లేకపోతే ఎక్కడైనా న్యూస్ పేపర్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఫొటోస్కి ఒక ప్రత్యేకతను కలిగించడం కోసం, ఆ ఫోటోలో నుంచి చాలా విషయాలు తెలియజేయడం కోసం వాడతారు, అంటే ప్రొఫెషనల్ హై అండ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన కెమెరా అనమాట. మీరు ఫోటోగ్రఫీ నేర్చుకోవాలని అనుకుంటే మాత్రం ఇలాంటి కెమెరా ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే మాత్రం ది బెస్ట్ ఫొటోస్ తీయచ్చు మీరు. ఇది మ్యాక్సిమం ఏంటంటే హై అండ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ మాత్రమే వాడుకునే కెమెరా కాబట్టి ఇది అందరికి రిఫర్ చేయను నేను. సో మ్యాక్సిమం ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ ఈ కెమెరా గురించి తెలుసు, దీని నుంచి వచ్చే కలర్స్ తెలుసు. సో దీంట్లో మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ సెర్చ్ చేయొచ్చు ఈ కెమెరా గురించి. ఇది ఒక స్పెషల్ కెమెరా అనమాట, ఇది అందరికి సంబంధించిన కెమెరా అయితే కాదు. బట్ ఏంటంటే ఇది చూడటానికి ఒక రెట్రో లుక్లో ఉండేది అనమాట, చూడంగానే ఒక అట్రాక్టివ్గా అనిపించదు అనమాట ఈ కెమెరా. సో అందుకే కెమెరా అయితే మేము ముందుకైతే తీసుకొచ్చాను. సో ఫైనల్గా ఈ 4 కెమెరాల్లో
ఏ కెమెరా కొనుక్కోమని మీరు సజెస్ట్ చేస్తారు అంటే నాలుగు కెమెరాస్ ఇక్కడ నా దగ్గర పెట్టారు కదా సో ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తాను ఇప్పుడు నేను యూట్యూబ్ చేయడం కోసం నేను కెమెరా కొనుక్కోవాలి లేకపోతే వెడ్డింగ్స్ చేస్తాను వెడ్డింగ్ తీయడం కోసం ఏ కెమెరా కొనుక్కోవాలని మీరు సజెస్ట్ చేస్తారు బోత్ అంటే ఇక్కడ ఉన్న అన్ని కెమెరాస్ కూడా చాలా మంచి కెమెరాస్ ఫస్ట్లీ బిగినర్స్కి ఎవరైనా సరే ఇప్పుడు ఫస్ట్లీ స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్స్టీ 200 మనం సజెస్ట్ చేయొచ్చు విత్ నో డౌట్స్ అమెచ్యూర్స్కి అండ్ బిగినర్స్కి ఎవరైతే ఫోటోగ్రఫీ ఇనీషియల్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నారో ఎక్స్టీ 200 నుంచి స్టార్ట్ చేయొచ్చు ఎవరైతే సెమీ ప్రొఫెషనల్ బోత్ ఫొటోస్ ప్లస్ వీడియోస్ నాకు ఎక్సలెంట్గా రావాలి అండ్ ప్రొఫెషనల్ లెవెల్లో కావాలి అనుకున్న వాళ్ళకి మనం సెమీ ప్రొఫెషనల్ బాడీ అసిస్టెంట్ మనం సజెస్ట్ చేయొచ్చు అండ్ ఎక్స్టీ 4 వచ్చేసరికి ఎవరైతే ఆల్రెడీ ఫోటోగ్రాఫర్ కింద ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నారో వాళ్ళకి ఎక్స్టీ 4 మనం సజెస్ట్ చేయొచ్చు అండ్ 4:2:0 రికార్డింగ్ ఎక్స్టర్నల్ రికార్డింగ్ చేసుకోవచ్చు అండ్ 4:2:0 10-bit ఇంటర్నల్ రికార్డింగ్ చేసుకోవచ్చు అండ్ 4:2:10 ఎక్స్టర్నల్ రికార్డింగ్ చేసుకోవచ్చు సో ఈ ఫీచర్స్ అన్నింటిలో ది బెస్ట్ ఫ్యూజీ ఫిలింలో కింగ్ అని చెప్పుకోవచ్చు మనం కెమెరా ఎక్స్టీ 4 మోడల్ సో ఎవరైతే ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఎక్స్టీ 4 మనం సజెస్ట్ చేయొచ్చు అది ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు చూసుకున్నట్టుంటే మనకి నాలుగు కెమెరాలు ఉన్నాయి ఈ నాలుగు కెమెరాస్లో మీ బడ్జెట్ ప్రకారం ఫస్ట్ మీ బడ్జెట్ అండ్ మీ దగ్గర ఉన్న డబ్బుల ప్రకారం మీరు ఏది కొనుక్కోవాలనుకుంటే ఇందుట్లో ఏదో కెమెరాని అయితే మీరు ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు అనమాట ఈ కెమెరా అంటే ఎక్స్ట్రీ ప్రో కెమెరా ఏదైతే ఉందో ఇది కొంచెం పక్కన పెట్టేద్దాం సో దీని గురించి కాకుండా ఇక్కడ ఉన్న ఈ మూడు కెమెరాస్లో మీరు కనుక చూస్ చేసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా నా సజెషన్ ప్రకారం మీరు ఒకవేళ హయ్యెస్ట్ అంటే మీరు ప్రొఫెషనల్ అయ్యుండి మీకు ఒక కెమెరా నుంచి మంచి కలర్స్ కావాలి నాకు లేకపోతే సినిమాటిక్ వీడియో రేంజ్లో నేను ఫొటోస్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ కెమెరా ఏదైతే ఉందో ఈ కెమెరాని అయితే ప్రిఫర్ చేయమని నేను చెప్తాను లేదు బడ్జెట్లో చాలామంది నన్ను యూట్యూబ్ స్టార్ట్ చేయడం కోసం అన్న బడ్జెట్లో కెమెరా చెప్పండి బడ్జెట్లో క్యామ్రోలు బడ్జెట్లో మనకి ఒక కెమెరా చెప్పండి అని అంటే XT200 కెమెరా ఏదైతే ఉందో ఈ కెమెరాని నేను ప్రిఫర్ చేస్తున్నాను అనమాట బిగినర్స్ కోసం ఎస్పెషల్గా బిగినర్స్ కోసం అనమాట ఎందుకంటే ఇది బ్లాగ్ స్టైల్లో మీరు వీడియోస్ చేసుకోవచ్చు కుకింగ్ వీడియోస్ చేసుకోవచ్చు బ్లాగ్స్ చేసుకోవచ్చు యూట్యూబ్ చేసుకోవచ్చు దాంతోపాటుగా మీరు కంప్లీట్గా A to Z ప్రతి ఒక్కటి వీడియోకి సంబంధించిన ఏ సర్వీస్నైనా దీని నుంచి అయితే తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఫొటోస్ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే అసలు చేయదన్నమాట సో XT200 అనేది ఒక ఆల్రౌండర్ కెమెరా అనమాట ఎవరైనా కొనుక్కోవచ్చు సో దీంట్లో మళ్ళీ నన్ను చాలామంది అడుగుతున్నారు నేను కమెంట్ సెక్షన్లో చదువుతూ ఉంటాను మీ వీడియోస్ అన్నింటిలో కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేస్తుంది అది కొనుక్కోవచ్చా లేదా అన్నారు నేను చెప్తున్నాను ఈ కెమెరాని మీరు కొనుక్కోవచ్చు మీరు వీడియోస్ కోసం కొనుక్కోవచ్చు ఫొటోస్ కోసం కొనుక్కోవచ్చు కొంచెం మీరు తీయడం ప్రాక్టీస్ చేసుకుంటే మీకు నావిగేషన్ కానీ మెనూ సిస్టమ్ అనేది కూడా ఈజీగా ఉంటుంది అనమాట కాంప్లికేటెడ్ కూడా ఉంటుంది ఎవరైనా అర్థం చేసుకునేటట్టు ఉంటుంది అనమాట సో మీరు కొనుక్కోవాలనుకుంటే XT200 ఖచ్చితంగా కొనుక్కోండి ఒక బెస్ట్ ప్రైస్ అవైలబిలిటీలో ఉందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ మొత్తం కెమెరాస్ మీకు హెల్ప్ అవుతుంది అని అనుకున్నాను మీకు ఫ్యూజీ ఫిలింలో మళ్ళీ ఫ్లాష్ ఉంటుందా లేదా అని చెప్పేసి మళ్ళీ మీకు ఇంకో డౌట్ అయితే అవుతుంది అనమాట సో మనకేంటంటే XT200లో ఎక్స్టర్నల్గా మనం ఫ్లాష్ పెట్టుకోవచ్చు లేకపోతే కెమెరా కూడా మనకి ఫ్లాష్ ఉంటుంది సో దీంట్లో కూడా మనకి ఈ కెమెరాలో చూసుకున్నా కానీ మనకి ఫ్లాష్ కూడా ఉంటుంది అనమాట XS10 కెమెరాలో కూడా మనకి ఫ్లాష్ అయితే ఉంటుంది అనమాట కాకపోతే XT4లో మాత్రం ఫ్లాష్ అయితే ఉండదు సో ఇంకే కెమెరా గురించి అయితే అసలు మాట్లాడుకోవద్దు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫైనల్గా మీరు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సో అప్పటికి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ అది చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి నాకు నచ్చినట్టుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి అంటే నేను తీసుకురాదు